ఈరోజు నిజంగా ఇంకొక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాను. గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకంటే నా కళ్ళతో నేను పాదయాత్రలో థ్రూఅవుట్ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడతా ఉన్న వాళ్ళు చాలామందిని నా పాదయాత్రలో చూశాం. ఆ లక్ష్యంలో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయతో మీరిచ్చిన చల్లని ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడిచ్చాడు. వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 1,000 కోట్ల రూపాయలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడతా ఉన్నాం. బ్యాంకుల ద్వారా ఈరోజు నుంచి ఒక వారం 10 రోజుల లోపు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే, చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే వారం నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున జగనన్న తోడు అన్న పథకం ద్వారా జమ అవుతుంది. చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటి కుప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, కుమ్మరి పని, బుడితి ఇత్తడి సామాగ్రి, తోలుబొమ్మలు, కలంకారీ వృత్తుల్లో ఉన్నవారికి కూడా జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సచివాలయాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ పొరపాటున గ్రామ సచివాలయాలలో పెట్టిన ఆ లిస్టులో ఒకవేళ పొరపాటున మీ పేరు ఎక్కడైనా కూడా లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి గ్రామ సచివాలయంలో. వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే మళ్ళీ మీకు ఇదే పథకం వర్తింపజేసేలా, ఒక 1-2 నెలల్లోపే ఈ పథకం మళ్ళీ వర్తింపజేసేలా మళ్ళీ మీ అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇంకా 1 నెల పాటు ఈ గడువు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయిందంటే ఇంకా 4 రోజులు గడువు ఇస్తాం, వెళ్ళి అప్లికేషన్ పెట్టమని చెప్పి సవినీయంగా కూడా అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎవరికి కూడా ఎగరగొట్టాలని ప్రయత్నం చేయదు. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది కాబట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం.